గోల్కొండకోట జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం పటేల్గిరి వంశస్థులే సమర్పిస్తున్నారు. బంజార్ దర్వాజా నుంచి అమ్మవార్లకు నజర్ బోనం సమర్పించనున్నారు. బోనం ఊరేగింపులో 29 కులవృత్తుల వాళ్లు పాల్గొంటారు. అమ్మవారి బోనాల్లో పాల్గొనడం తమది 5వ తరం అంటున్నారు కులవృత్తుల వాళ్లు. మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం పటేల్గిరి వంశస్థులే ఆనాటి నుంచి ఇప్పటి వరకు సమర్పణ జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు ఇది ఎన్నో తరం అండ్ దాంతోపాటు అమ్మవారికి చేసే బోనం ప్రత్యేకత ఏంది, ఇట్లాంటి విషయాలని కూడా తెలుసుకుందాం. అయితే అప్పట్లో గోల్కొండ దగ్గర ఉండే బంజర్ దర్వాజాకి వెళ్ళి బోనం వెళ్ళేది, కానీ ఇప్పుడు రోడ్ వైండింగ్లో వాళ్ళ ఇల్లు పోయింది. దాంతో ఏంటంటే ఇక్కడుండే నాగదేవత అమ్మవారి గుళ్ళకెళ్ళే ఆనవాయితీగా బోనం తీసుకొని పోతుంటారు అనమాట. ఇక ప్రజెంట్ నేను చూపిస్తున్న కదా ఈ రెండు బోనాలు కూడా గోల్కొండ ఖిలా దగ్గర ఉండే జగదాంబిక అమ్మవారికి అండ్ మహంకాళి తల్లికి బోనాలకు సంబంధించి రెడీ చేసి పెట్టిరు. పెద్దమ్మ మొత్తానికైతే బోనం బుద్ధించి రెడీగా పెట్టిరు. రెడీ ఎప్పుడు రెడీ పెడతాం, బోనం ఎత్తుకుంటే రావాలి అంతే, ఇంకేం లే. అమ్మవారి బోనం మట్టి కుండలే చేస్తారు, వెనకటి సంది ఇప్పటి వరకు అట్లే. ఏమేమి పెడతారు అమ్మవారికి నైవేద్యంగా బోనం లోపల? బోనంలో బెల్లము, అన్నము, బెల్లము, అది ఏంది నెయ్యి, అది కొయ్యూర బోనంలో పెడతాం. పెరుగు వేస్తాం, పచ్చి పులుసు మీద పెడతాం, పచ్చి పులుసు. ఇప్పుడు ఇట్లా అమ్మవారికి బోనం సమర్పించుడు ఎన్నో పీడి మీది. ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడం కావచ్చు అండ్ బోనం తయారు కావచ్చు, ఇట్లా చేస్తున్నాము చాలా మేము చేయబట్టి. మా అత్త ముండంగానే చేస్తుండే, మా అత్త పోయినాక కూడా మేము కొద్ది రోజులు చేసినాము. ఇక ఆ నుంచి మేమే చేస్తున్నాం. బోనం తీసుకుపోయే వరకు మంచిగానే ఉంటాం మేము ఉపవాసంతో. ఉపవాసంతో సో మీరమ్మా ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి పటేల్గిరి వంశస్థులే వెనకటి నుంచి ఇప్పటి వరకు కూడా 5 పిడీల నుంచి అమ్మవారికి అనేది బోనం సమర్పించుడుందమ్మ? 5 పిడీల నుంచి ఇప్పుడు ఇది 5వ పిడి చేస్తున్నాం మేము అమ్మవారికి. ఎల్లమ్మ తల్లి మా ఇంటి ఇలవేల్పు మాకు అన్నీ చూసుకుంటుంది ఆమె. ఇప్పటి వరకు అయితే ఇంకా చేస్తూనే ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా అమ్మవారికి ఈడ బోనం తీసుడు ఇవన్నీ మీరు ఈ సాంప్రదాయాలు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తారమ్మా? ఇది నేను 45 ఇయర్స్ నుంచి నేను మా అత్తగారు వాళ్ళ అమ్మవారు, మా అత్తగారు తర్వాత నేను ఇంకా మా తోటి కోడలికి ఇచ్చిన. బుధిచ్చుడు అయితే బోనం బుధిచ్చుడు ఎవరు ఎత్తుకుంటుంటారు బోనం ప్రతి ఏడాది? కుమ్మర వాళ్ళు ఎత్తుకుంటారు. కుమ్మరామ ఇంకొక ఆమె రాజమణి అని బైన్ల ఒక ఆమె వస్తుంది, ఆమె ఇద్దరు ఎత్తుకుంటారు పని వాళ్ళు. ఎందుకంటే మా అత్తగారి తరం నుంచి మా కోడళ్ళకు ఎత్తేది కాదు, ఇది నజర్ బోనం కదా. మాది ఫస్ట్ బోనం, తొలి బోనం, నజర్ బోనం మాది. అందుకోసం మేము ఎత్తుకోవద్దని మా అత్తగారి నుంచి నేను చూస్తున్నా. మా చేసుడు మాత్రం వాళ్ళ అమ్మగారు మా అత్తగారిది చేసుడు, వాళ్ళు ఎత్తుకోవాలనేసి వాళ్ళతో ఎత్తిపిస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ బైన్లోళ్ళు, కుమ్మరోళ్ళు, మీరు దీంతో పాటు ఏ కుల వృత్తి వాళ్ళు వస్తుంటారు ఇడికి బోనం తీసుకోయేటప్పుడు? నీరడోళ్ళు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, డప్పు వాళ్ళు వీళ్ళంతా వస్తుంటారు. వస్తారు బోనం దగ్గరికి, మేము రెడీ చేసినాక వస్తారు వాళ్ళు. వచ్చాక వెళ్తాం ఇక్కడ నుంచి. మీ అత్తగారు చేసేటప్పుడు కూడా బోనం మీరు, సో అప్పుడు కూడా ఇప్పుడు ఉండే వాళ్ళ పూర్వీకులు వచ్చే వాళ్ళు కులవృత్తుల వాళ్ళు వచ్చేవారు అప్పుడు. ఇప్పుడు వాళ్ళ కోడళ్ళు వాళ్ళు మా తరం నుంచి వాళ్ళ అమ్మలు ఉండరు, ఇప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. మొత్తానికైతే పటేల్గిరి వంశస్థులే ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారికి తొలి బోనం సమర్పణ అనేది జరుగుతుంది. పోతరాజుల విన్యాసాల మధ్య, డప్పు సప్పుళ్ళు, శివసత్తుల పూనకాల మధ్య ఈ నుంచి ఊరేగింపుగా కోటకి తీసుకెళ్లడం అనేది ప్రతి సంవత్సరం వచ్చే ఆనవాయితీ. గోల్కొండ జగదాంబిక తల్లికి, మహంకాళి అమ్మవారికి ఎక్కే తొలి బోనం, నజర్ బోనంగా చెప్పుకునే బోనం సంబంధించిన ప్రత్యేకత అండ్ ఎనకటి నుంచి వస్తున్న ఆచారాలు కావచ్చు అండ్ ఇప్పటికీ కొనసాగిస్తున్న కులవృత్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ మణితో కావ్య B6 న్యూస్, హైదరాబాద్.